ఏపించి మీ అందరికీ మాకు న్యాయం చేస్తారని మేము మిమ్మల్ని మీకోసం ఆశపడుతున్నాం. మీకు అందరూ ఇప్పుడు జరిగిన విషయాలు ప్రతి విషయం మీకు అందరూ చెప్పినారు. నా పేరు చిన్నా సత్యనారాయణ వరప్రసాద్ అండి, మల్లవల్లి గ్రామమేనండి. కానీ నాకు కూడా మల్లవల్లి గ్రామ ఇక్కడ సుసాగా వీళ్ళందరూ మామిడి మొక్కలు వేసుకుని కొంతమంది పెంచుకున్నారు, కొంతమంది పెంచుకోలేక కుటుంబంలో ఇద్దరు పిల్లలు అవడం వల్ల వాళ్ళు మొక్కలు వేసుకోలేక పైర్లు వేసుకుని పండించుకున్నారండి. అంతేగాని ఆ మొక్కలు వేసినాటికే డబ్బులు ఇస్తాం, కానీ మొక్కలు వేయనాటికి డబ్బులు అన్నారు. అంటే మొక్క మీద వాళ్ళు బిల్డింగ్ కడతారా? మొక్క మీద బిల్డింగ్ కట్టరు కదా. అంటే ఖాళీ భూమి మీద ఖాళీ భూమికి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఇప్పుడు వీళ్ళందరికీ డబ్బులు రైతులందరికీ కోరదానపల్లి గొల్లపల్లి రైతులకు అందరికీ ఆపారు. మల్లవల్ల రైతుల్లో కూడా ఇప్పుడు మేము మనకి జీవకా సర్వే జరిపి సర్వే జరిపి దాంట్లో కూడా డబ్బులు ఇవ్వకుండా ఆఫ్ చేశారు. మీరు ఏదైనా కమిషనర్ వేసి దీన్ని ఎంక్వైరీ సరైన ఎంక్వైరీ జరిపి అందరికీ న్యాయం చేస్తే న్యాయం చేయగలుగుతామండి. ముక్కు శ్రీరామూర్తి గారు, ముక్కు శ్రీరాములు. హలో, హలో, నా పేరు ముక్కు శ్రీరామూర్తి అండి. నేను వ్యవసాయం చేసుకుని బతికానండి. నాకు 46 సంవత్సరాలండి. ఇక్కడికి వచ్చి నేను ఈ వ్యవసాయం చేస్తూ ఉంటే ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళినా ఎవరూ మమ్మల్ని పిలవలేదండి. ఎలాగని చెప్పి ఎవరిని వదలలేదండి, అందరి దగ్గరికి వెళ్ళామండి. ఏ ఒక్క నాయకుడు పిలవలేదు సార్. పిలవకపోక మేము ఇక్కడ 140 రోజులు3 సంవత్సరాలు అయిందండి. తిరిగి 5 ఏళ్ళు తిరిగానండి. 3 ఏళ్ళ మట్టి కాలు తీసినాక మా వాళ్ళు తిరుగుతున్నారండి. ఇదిగోండి అన్న అన్నారు, అదిగోండి బాబుపడ మండలానికి వెళ్ళాము, అక్కడికి వెళ్ళామండి, ఇవన్నీ చేసేట్లు తిరిగామండి. తిరిగి నూజోడు వెళ్ళాం, గన్నారం వెళ్ళాం, అక్కడికి వెళ్ళాము. ఎప్పుడు వెళ్ళినా బా అనయాన్ని పని చేసేస్తాను, మీకు అది అంత భాగ్యం అని అన్నారండి. అన్నీ ఏం చేయలేదండి, తిరిగి ఇక్కడనే కోల్పోయానండి. నుంచి మేము సాగు చేసుకుంటున్నామండి ఈ భూములు. 52 నిమిషాలు ఇప్పుడు మరి ఏంటంటే మొక్కలు ఉన్న వాళ్ళకి వేసి మొక్కలు లేని వాళ్ళకి వేయలేనండి. మొక్కలు లేని వాళ్ళు మీరు ఈ ఊరు కాదు, మీరు నాన్నలోకలు అని చెప్పి మాకు డబ్బులు వేయకోకుండా ఈ భూములు ఎవరియండి? ఏపీఐఎస్ వాళ్ళదండి ఇది. మొన్న మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మన పార్టీ వాళ్ళు వచ్చారు ఆ రోజు, నెమ్మడి కానిస్టేబుల్ పంపించి ఫోటోలు తెకండి, మేము తిని లేదండి. ఏపీఐఎస్ వాళ్ళు ఎట్టవద్దండి, మాకు డబ్బులు ఇవ్వకుండా. అసలు మొక్కలు వేసిన వాళ్ళదే ఇదని నాలుగు వాళ్ళు అంటారు, లోపల వాళ్ళు అంటారు, మీ ఓట్లు మాకు పడవని అంటారు. ఓట్లు పడితేనేనా? ఓట్లు పడితేనే వేశారా? వేసే వాళ్ళందరికీ నైజాబుల్ నవాజ్ కట్టాలండి ఇది. అవునండి, అక్క సార్ 18 ఎకరాలు, వీళ్ళ తాతగారు మా మావయ్యండి. వీళ్ళ తాతగారు భోజనం అప్పయ్య గారు అండి. 18 ఎకరాలు అండి అది. వృద్ధులో ఉండయండి. మరి మొక్కలు ఉన్న వాళ్ళకి వేశారు, మొక్కలు లేని వాళ్ళకి వేయలేదు సార్. బ్యాంకులో కూడా ఉండండి, లోన్ ఇచ్చారు, తర్వాత లోన్ రద్దు అయింది. లోన్లు ఇచ్చారు, భూములు ఇచ్చారు, అన్ని ఇచ్చారండి, డబ్బులు వేయలేదండి. ఇప్పుడు వెళ్తే టిఫిన్లు పెడతాం, అజ్జీలు తీసుకోవటం, మళ్ళీ రామని అంటాం. రీసెంట్ గా ఇక్కడ ఇదే ఊరే వెళ్ళామండి, సిరివాడ వెళ్ళామండి. అక్కడికి వెళ్తే అక్క నీకెందుకు, నెక్స్ట్ మలవెళ్ళి వస్తున్నాం, మలవెళ్ళి తర్వాత మీకేనండి అని చెప్పి చేతిలో చేయేసి చెప్పారండి. ఇంత మటుకు అడ్రస్ లేదండి, ఎవరు ఎక్కడ వచ్చినా మాకు ఇది లేదండి అసలు ఆయన గురించి. మీరే ఏదో న్యాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చామండి. అదే అండి, నమస్తే అమ్మా. చేస్తా ఉంటే ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళినా ఎవరు మాకు మనం స్పందించడం లేదండి. ఇక్కడ 145 రోజులు ఇక్కడే వంట వార్పు పెట్టుకుని ఇక్కడే ఉన్నామండి. ఒక నాయకుడు కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక పారిశత్వం కానీ ఎవరో ఒక మమ్మల్ని పలకరించలేదండి. మళ్ళీ రోడ్డు పోతా, ఈ నా కొడుకులకి ఏమొచ్చింది, నా కొడుకులకి ఇంటి దగ్గర పెడతలేదేమో, ఇక్కడికి వచ్చి తింటున్నారు అని చెప్పి ఎంతోమంది అన్నారండి. అన్నా కానీ మేము అలా తలకాయ ఉంచుకుని మా డబ్బుల కోసం మేము కష్టపడతా ఉంటే ఇక్కడికి వచ్చి మేము
చూస్తా ఉంటే ఎవరి వల్ల కాకపోతే జనసేన సైకిల్ కోసం అని చెప్పి వెళ్ళి వాళ్ళని తీసుకుని వచ్చి ఇది మొత్తం చూపించామండి, చూపించిన ఇంత ఘోరం జరిగిందా అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్లతో మన శివరామకృష్ణ గారు, నూజివీడు మండలం శివరామకృష్ణ గారు, మరి ఇంకా వాళ్ళ పేరు నాకు తెలుసు సార్, వీళ్ళంతా కలిసి మాకు బాగా చేశారు సార్. వేసం రామకృష్ణ, నా పేరు రామకృష్ణ అండి. మేము మల్లవెల్లి ఆర్ఎస్ 11లో నాకు 4.60 సెంట్లు భూమి ఉందండి. ఈ భూమి మాకు డబ్బులు రాలేదని మేము ఇక్కడ నిరాహార దీక్షలు చేస్తుంటే, మేము ఇక్కడ శిబిరం పెట్టి మేము ఇందుట్లోనే ఉంటుంటే ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని హేళన చేశారు. హేళన చేయటంతో పాటు ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని నీచంగా చూశారు. మమ్మల్ని ఎవరో చొత్తల, మిమ్మల్ని ఏ రాజకీయ నాయకుడు, ఏ గవర్నమెంట్ అధికారి కూడా మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, మీ వల్ల ఏమీ కాదని నవ్వితే మాకు అప్పుడు జనసైనికులు ఏమండి వాళ్ళ అన్నతో మరీది శివరామకృష్ణ గారు కానీ ఏమండి మాకు మా మేజాపురం రాము గారు కానివ్వండి మమ్మల్ని హక్కుని చేర్చుకొని మీ వెంట మేము ఉన్నాం, మీ ఎమ్మట మేము వస్తాం, మీకన్నా మీ ముందు మీద ఏ కేసు పెట్టినా మా మీద పెట్టాకే మీ మీద పెడతారు అని వాళ్ళు మాకు భరోసా ఇచ్చాక మేము ఇలా చేస్తుంటే మాకు ఇలా అవలేదని రోడ్లు నిర్బంధించామండి. రోడ్లు నిర్బంధించిన కార్యక్రమంలో తొలి విడత రోడ్లు నిర్బంధించినప్పుడు 3 రోజులు